హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది. రోజు రోజుకు వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా వలమాడపేటలో ఎంఎంపురంలో అనే ఒక గ్రామంలో ఒక చిన్నారిని అత్యంత పాశవికంగా ఇదిగో వీడు తీసుకెళ్ళి రేప్ చేసి చంపి పాతిపెట్టిండు. ఎట్లా? కేవలం మద్యం మత్తులోనే ఇన్ని దారుణాలు జరుగుతున్నా మన రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అంటే, నంబర్ వన్ తెలంగాణ టాపు, సెకండ్ ఏపీ, తాగుబోతుల రికార్డు, దేశంలోనే అరుదైన ఘనత. సర్వేలో నమ్మలేని నిజాలు తేల్చిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ. సో ఇది మనం ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత అనమాట. నెంబర్ టూకి వచ్చేసింది. ఇంతకుముందు ఇదే పచ్చ మీడియా, లుచ్చ మీడియాలో ఏం కథలు రాసేది అంటే, కేసీఆర్ పాలనలో తెలంగాణ తాగుబోతుల రాజ్యం అని చెప్పి రాసింది. ఇప్పుడు దాంతో పోటీ పడేలాగా తీసుకొచ్చినాం కాబట్టి మనం సంతోషపడదాం అన్నమాట. నెక్స్ట్ ఇవి పోతే ఇక ఈ మద్యం టెండర్ల కోసం మొన్నటిదాకా ఎట్లా తన్నుకు చచ్చిర్రో చూసినాం కదా. వైసీపీని, ఇతర పార్టీ నేతలు ఎవరిని కూడా వేయకుండా ఫోన్ కాళ్ళల్లో బెదిరిస్తూ ఆఖరికి ఇప్పుడు ఏమైందంటే, బార్ షాపులు, బార్స్ అండ్ వైన్స్, సిట్టింగ్ రూమ్లలో వెళ్ళి బిల్లు అడిగితే తన్నే కాడికి వచ్చిందనమాట. నిన్న పల్నాడు వేదికగా జరిగిన ఒక ఘటన ఒకసారి చూడండి. బిల్లు అడిగిందని కుర్చీలు పగలగొట్టి నానా హంగామా చేసిర్రు. వీళ్ళు ఇంకెవరో కాదు, టీడీపీకి సంబంధించిన నేతలే. అసలు టెండర్లు వేసిందే వాళ్ళు కదా. ఇదో ఈయన ఓనరు సుబ్బారావు అంట. తర్వాత మా బార్లోకి వచ్చి మీరెట్టా పగలగొడతారా అని చెప్పి వాని ఇంటికి వెళ్ళి పంచాయతీ పోలీసుల సమక్షంలో ఇదన్నమాట. మహిళలని కూడా చూడకుండా వచ్చి పంచాయతీ పెట్టి వాళ్ళని తిడతా కూర్చుంటా ఉన్నారన్నమాట. ఒకవైపు తాగుబోతుల హంగామా హల్చలమా ఇట్లా ఉంటే చిన్నారులు మహిళలను చూడకుండా ఒకసారి ఈ కులపత్రికలు రాసిన వార్తని మీకు ఒకసారి చూపిస్తాను అండి. కత్తులతో నరికి గుణపాలతో పొడిచి ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య. ఇగో కడియం నర్సరీలో ఘోరం. కాల్వలో నుంచి వివాహిత మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యం. వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య. చనిపోయినా వదలని పైశాచికం. గుర్తుపట్టకుండా గుండు కొట్టేశారు. మృతదేహాన్ని గోదావరి కాలువలో పడేశారు. 3 రోజుల తర్వాత తేలిన మృతదేహం. 15 రోజుల తర్వాత 4 యువకులు అరెస్టు. గంజాయి మత్తులో చేసి ఉంటారని అనుమానాలు. ఎటు తీసుకుపోతున్నాం అసలు రాష్ట్రాన్ని? ఒకసారి వీళ్ళ ఆర్ధనాదాలు వినండి. ఆ చిన్నారి తల్లిదండ్రులు మొన్ననేమో బద్వేలులో, కడప జిల్లా బద్వేలులో ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి బతికుండగానే తగలబెట్టేశాడు ఒకడు. ఆ అమ్మాయి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడి, ఆఖరికి ప్రాణాలు విడిచింది. కర్నూలు నాగనూరు అనే ఒక ఊర్లో ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు పోసి చంపిండు. ఇవన్నీ మధ్యమత్తులో జరుగుతున్న ఘోరాలే. మనమేమో తెలంగాణతో పోటీ పడేలాగా ఆంధ్ర సేల్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు వార్తలు ఎట్టా ఉన్నాయంటే, ఇంటింటా వెలుగులు, మహిళలకు మహర్దశ. ఒకవైపు మహిళల మాన ప్రాణాలు తీసేస్తూ ఉంటే మన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారేమో మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు, వైసీపీ ఇంకా వేషాలు వేస్తే తొక్కి నారదీస్తాని వైసీపీల మీద కారాల మిరియాలు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న దారుణాలకు ఎవడు సార్ బాధ్యుడు?
మీ పార్టీ నేతలేమో ఇట్లా గల్లా పట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఇదిగో పిఠాపురంలో ఖండవ పంచాయతీ, అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసమా లేకపోతే మీ కార్యకర్తల కోసమా? ఏం జరుగుతుంది అసలు? బీర్ బాటిల్ తీసుకొని కొట్టేస్తూ ఉంటారు, బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టేస్తూ ఉంటారు. అసలు ఎటు తీసుకుపోదాం అనుకుంటారు? 2014-24 ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇట్లే ఉండేనా? ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఊరు రా ఉమ్మేస్తూ ఉన్నారు మీ ముఖాల మీద. స్వేచ్ఛ స్వేచ్ఛ అని మొరిగిండ్రు కదా, అదేంది కట్టడి చేస్తే మందు తాగకుండా ఉంటామని చెప్పి మాట్లాడినాం. మోతేవారులు మందు బాబులు అందరూ ఇప్పుడు ఏమైపోయారు అంటే మన ఇంటి దాకా వచ్చి మన ఆడవాళ్ళని చెరిస్తే తప్ప ఆ నొప్పి తెలియదా? ఏడబడితే ఆడ పిల్లలతో రోడ్ల మీద కూరగాయలు అమ్మించినట్టు, టమాటాలు ఉల్లిపాయలు అమ్మించినట్టు, మ్యాన్షన్ హౌజులు ఐబీ విస్కీలు అమ్ముతూ ఉంటే ఇట్లాంటి ఘోరాలు జరగక ఏం చేస్తారు? మధ్యాహ్నానికి గేట్లు ఎత్తేసి ఆయన మాట్లాడతాడు. బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తే బెల్ట్ తీస్తా అంట. ఇప్పుడు నాసిరకం మధ్య ఉండదు అట్లని చెప్పి బెల్ట్ షాపులు పెడితే మాత్రం బెల్ట్ తీస్తా. ఎక్కడ వదిలిపెట్టాను నేను, వెరీ క్లియర్. ఇప్పుడు ఎక్కడ తీసారు సార్ బెల్ట్? అసలు మీకు బెల్ట్ ఉందా? ఊరూరా జరుగుతున్నాయి అరాచకాలు. నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పాపానికి ప్రజల మాన ప్రాణాలు పోవాలనా? సిగ్గనిపించట్లేదు ఇట్లాంటి రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి? దీన్ని ఇంకా ఐటీడీపీ, తెలుగుదేశం, సోషల్ మీడియా ఇప్పుడు తిప్పుతూ ఉన్నారు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అని. బెల్ట్ షాపులకు కూడా టెండర్లు వేసిన అతి గొప్ప పాలన మనది. దీని గురించి రాసేటోడు, అచ్చులు వేసేటోడు, టీవీల్లో చూపించేటోడు ఎవ్వడూ లేడు రాష్ట్రంలో. పైగా ప్రశ్నిస్తేనేమో దాడులు, బెదిరింపులు, కేసులు. ఉసురు తగిలిపోతారాగండి. ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం? చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు. మీకు ఆ పిల్ల ఆ చిన్నారిని చూపిస్తేనన్నా మీకు బుద్ధి వస్తుందేమో. పసికందు ఇగో ఈ పిల్లను మద్యం మత్తులో రేప్ చేసి చంపేసి పాతి పెట్టినాడు. ఎవరు సార్ దీనికి సమాధానం చెప్పాలి? తొక్కిపట్టిన ఆరాధిస్తారంట వైసీపీ వాళ్ళను, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళను. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నందుకు జనం వాళ్ళ చెప్పులతో ఫెడేల్ ఫెడేల్ మని వాళ్ళ చెంపలు వాయించుకోవాలి. అంతకు మించిన పాప ప్రక్షాళన లేదని గుసగుసలు బయట. ఎన్నికలు వస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, చూస్తురులేండి. 4 నెలల్లోనే రాష్ట్రాన్ని ఇట్లా కుక్కలు చింపిన ఇస్తారు చేస్తే ఏ గడ్డి పెడితే మీకు బుద్ధి వస్తుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.